స్వాతంత్రం అని చెప్పిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని లంచలుగా మద్య నిషేధానికి ప్రభుత్వం పూనుకుంటుంది అనుకున్నాం. ఏదైతే గతంలో మద్య సిండికేట్ల పేరుతో ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసాలకు పాల్పడ్డారో వాళ్ళ రాష్ట్రానికి ఏదైతే ప్రొహిబిషన్ అనేది ఉందో ఎక్సైజ్ బ్యాంకులు ఖాళీ ఉండట్లేదు. భాగ్యలక్ష్మి గారు రాయని భాగ్యలక్ష్మి గారు మేయర్ గారిని ఇవాళ దాంతోపాటు ప్రభుత్వం ఆదాయాన్ని పెంచి నియంత్రించాలి. మద్యాన్ని 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 నడపాలి. ప్రభుత్వ మద్యం షాపులను నడపాలి. ప్రభుత్వ మద్యం షాపులను నడపాలి. ప్రభుత్వ మద్యం షాపులను నియంత్రించాలి. మద్యాన్ని నియంత్రించాలి. మద్యాన్ని నియంత్రించాలి. మద్యాన్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీన్ని పలు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించినటువంటి మద్యం పాలసీని రాష్ట్రంలో మహిళలందరూ వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజాప్రభుత్వము గత ప్రభుత్వం కంటే మేము మంచి చేస్తామని కదా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి గెలిచి వచ్చారు. మరి ప్రజల అభిప్రాయాలు ఏమిటి, తాగుబోతుల కుటుంబాల్లో ఆడవాళ్ళ బాధలేమిటి, పిల్లల బాధలేమిటి అనేది మీరు ఎందుకు పరిశీలన చేయలేదు, ఎందుకు చర్చించలేదు? మేము పదే పదే మీ ఇంటర్వ్యూల కోసం అడిగినా మీరు మాత్రం ఆ విషయాన్ని కనిపెట్టేసి మీరు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ప్రధానమైనది ఒక 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకటి, మద్యాన్ని నియంత్రించండి. ఏదైతే విచ్చలవిడిగా సాగుతూ ఉందో, విచ్చలవిడిగా నేరాలు సాగుతున్నాయో, ఈరోజు హైదరాబాద్లో ఒక అమ్మాయి ఒక స్టూడెంట్ని ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి అమ్మాయిని తాగించి బలవంతంగా అత్యాచారం చేసినటువంటి ఘటన మన అందరం చూసాము. ఇలాంటి నేరాలని కంట్రోల్ చేయడానికి మీ మధ్య మార్గం ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎత్తన ఆర్యస్తని చెప్పేసి చెప్తాం, మహిళల్ని పూజించడం అని చెప్పేసి చెప్తాం. మహిళల్ని పూజించేటటువంటి రాష్ట్రంలో ఇది జరిగితే మహిళలు పూజించబడతారా, లేకపోతే మహిళలు అత్యాచారానికి గురవుతారా అని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు రేటు తగ్గించడం అనేది WHO రికమెండేషన్స్కి వ్యతిరేకము. అంతేకాదు ఈ రోజు మద్యం షాపుల వేళలు తగ్గించడం ప్రధానంగా మేము అడుగుతున్నాం. బెల్ షాపులు ఇల్లీగల్ సేల్స్ మీరు ఎందుకు ఆపరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. షాపుల సంఖ్య ఎందుకు పెంచుతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఆదాయాలను పెంచుకోవడానికి ఇష్టారాజకంగా అరాచకంగా అమ్మబోతున్నారు. అరాచక ఆంధ్ర రాష్ట్రం తయారవుతుంది. అందువల్ల మద్యం షాపులు పెంచడం కాదు, మీరు మద్యం అమ్మకాలను పెంచడం కాదు, మీరు చేయాల్సింది Super 6 ని అమలు చేయాలని అడుగుతున్నాం. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి గత ప్రభుత్వం కంటే కూడా 1000కి పైగా ఇంకా మద్యం షాపులను పెంచడం, అదేవిధంగా ఇంతకు ముందు 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉన్నటువంటి మద్యం షాపుల్ని ఇప్పుడు కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సమయాలు పెంచడం, మరి డ్రై డేస్ అమలు చేయడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారనేది కనీసం సమాచారం ఇవ్వకపోవటం, ఆడవాళ్ల మంగళ సూత్రాలు తెగిపోతా ఉన్నాయి, మహిళల మంగళ సూత్రాలు తాళిబొట్టు కాపాడే బాధ్యత నాది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉంటే వాటిని ఏ విధంగా నియంత్రిస్తారో కూడా ఈ పాలసీ ద్వారా మాకు తెలియజేయకుండా ఇష్టం వచ్చినట్టు మద్యం షాపుల్ని ఏదో మంచి మద్యం ఇస్తామని చెప్పి రేట్లు తగ్గిస్తామని చెప్పి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతే ఆ ధరలు తగ్గించకుండా క్వార్టర్ 99 రూపాయలకి ఇస్తాడంట. ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మహిళల కన్నీటిని దృష్టిలో పెట్టుకుని మేము మహిళా సంఘాల ఐక్యవేదిక ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు మహిళా సంఘాలుగా మొత్తం శ్రామిక మహిళా సంఘాలుగా మద్యాన్ని నియంత్రించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు జనాభా ప్రాతిపదికన మద్యం షాపులు పెడతాను, క్వాలిటీ మద్యాన్ని అందిస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది. జనాభా ప్రాతిపదికన ఈరోజు మద్యం షాపులు కావాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకులు ఎవరు కోరుకోవట్లేదు. ఈరోజు నిజంగా మద్యం షాపులు నియంత్రించడం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోరికలు తీరాలి అంటే ఈరోజు జనాభా ప్రాతిపదికన స్కూళ్ళు ఏర్పాటు చేస్తే, కాలేజీ ఏర్పాటు చేస్తే, లేకపోతే యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషిస్తారు, హాస్పిటల్ ఏర్పాటు చేస్తే సంతోషిస్తారు, డాక్టర్లు నియమిస్తే సంతోషిస్తారు. కానీ ఈరోజు మద్యం షాపులు పెడితే ఏ ఒక్కరు సంతోషించరు,
మరింత ఈ రోజు అధిష్టమైతే దీని వల్ల మహిళల మీద హింస విపరీతంగా పెరుగుతోంది. ఆనాడు గాంధీ గారు కలల కన్నా రాజ్యం కోసం ఈ రోజు ఈ మద్య నిషేధాన్ని నియంత్రించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజమైన పశ్చాత్తాపం పడాల్సింది. ఈ రోజు ఈ మద్యం షాపులు పడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష దీక్ష చేస్తే మహిళలందరూ సంతోషిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ విధానాన్ని నిరసిస్తూ ఇది ధర్నా చౌక్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత నెల రోజులుగా నూతన మద్యం పాలసీ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏం ఆ నిర్ణయాల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా, ప్రజలకు ప్రతికూల పరిస్థితుల్లో ఈ పాలసీ ఉండబోతుందని చెప్పి అనేక తర్జన భర్జన చేసి కొన్ని సూచనలతో కూడిన మెమోరాండాన్ని ప్రభుత్వానికి మహిళా సంఘాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘకి కూడా పంపించడం జరిగింది. కానీ అవన్నీ తుమ్మలో దక్కి ఇవాళ ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఈ నూతన మద్యం పాలసీ వలన మద్య నియంత్రణ అనే దానికి ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపుల నియంత్రణ కోసం ఎక్కడా ప్రస్తావించలేదు. దీనికి తోడు ఇప్పుడు మద్యం ఏర్లై ప్రవహిస్తూ ఉందని ఒక పక్క బాధపడుతూ ఉంటే రెండో వైపు మద్యం టైమింగ్స్ లో కూడా మార్పులు తీసుకొచ్చింది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులలో మద్యాన్ని అమ్మకాల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే అంటే 12 గంటల పాటు ఈ మద్య అమ్మకాలు కొనసాగుతాయంటే ఇవాళ ఇప్పటికే దొంగచాటుగా విజయవాడలో ఎక్కడ చూసినా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మద్యం 24 గంటలకి అందుబాటులో ఉందనే విషయం ప్రజలకు తెలుసు. అది అంతకుముందు ఏదో దొంగ దొడ్డిదారిన ఆ టైమింగ్స్ లేనప్పుడు తెచ్చుకునేవాళ్ళు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగానే 12 గంటల పాటు మద్యం దొరుకుతుందా అంటే మందు బాబులకు పసందైన బిందుగా మద్యం షాపులు కనిపిస్తున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి అందిస్తాము అంటే 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందిస్తున్నాం అంటే ఎక్కువ మంది తాగండి మీరు ప్రజలకి చెప్తున్నారనేది మేము అడుగుతా ఉన్నాం. ఎక్కువ మంది తాగటం వల్ల ఎక్కువ లాభాలు అందించడం కోసం ఏదైతే ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుందో గతంలో చూసాం మనం సిండికేట్ల ద్వారా మద్యం షాపులు పెట్టి తాగండి తాగించండి అదే మా నినాదం అని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్కు నిరోధకాలు ఇచ్చి ఎక్సైజ్నే ప్రధానంగా ఎక్స్పోజ్ చేస్తూ ఎక్కడ డిఎరక్షన్ కేంద్రాలు కానీ మద్య విమోచన సంఘాలకి సపోర్ట్ చేయటం కానీ ఏమీ లేకుండా విచ్చలవిడిగా మద్య అమ్మకాలు సాగించింది. ఇవాళ ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తారేమో అని ఆలోచనతో మహిళలంతా వేచి చూసే పరిస్థితుల్లో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూతన మద్యం పాలసీ అని తీసుకొచ్చి గతంలో 2900 షాపులుంటే ఈరోజు 3309 షాపుల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా షాపులు కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటానికి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి గతంలో అయితే గవర్నమెంట్ ద్వారానే మద్యం షాపులు అమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇప్పుడు దాన్ని మించి మీరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి మద్యాన్ని అమ్మించే దిశగా పెడుతున్నారు. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులు కూడా మద్యాన్ని బయట ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మద్యం మీద అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి ఒక ప్రభుత్వ సర్వేలోనే వెల్లడవుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి, అలాగే ముఖ్యంగా మహిళలు వితంతులు అవడానికి కారణం కూడా మద్యమని ఒకవైపు సర్వేల్లో వెల్లడవుతున్నా దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మే దిశగా తీసుకెడుతుంది. అలాగే ముఖ్యంగా మీకు మద్యాన్ని తక్కువ రేట్లకే అమ్ముతామని చెప్పి మీరు చెప్తున్నారు, అంటే మీరు తక్కువ రేట్లకి అమ్మితే ఈ దాడులు ఇవన్నీ జరగవా అని చెప్పి మేము అడుగుతున్నాం. మహిళలపై దాడులు కానీ అలాగే అనారోగ్యాలు కానీ ఇవేమీ జరగవా అని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే మహిళా సంఘాలుగా మీరు మద్యాన్ని అంచెలంచెలుగా నియంత్రించమని చెప్పి చెప్తున్నాము. అలాగే గతంలో ఏ టైమింగ్స్ పాటించారో అదే టైమింగ్స్ ఇప్పుడు పాటించాలి. అలా కాకుండా రాత్రి 10:00 11:00 వరకు కూడా అమ్మే పరిస్థితి కూడా మీరు పెడుతున్నారు. అలాగే ముఖ్యంగా వారానికి ఒక రోజు ఫ్రైడేస్ని కూడా పాటించాలని చెప్పేసి మహిళా సంఘాలుగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో వీటి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.